ఇతరవార్తలో కలితే హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఏపీ ప్రభుత్వం త్వరలోనే ఎస్సీ ఎస్టీ కమిషన్ను ఏర్పాటు చేస్తుందని కారెం శివాజీ తెలిపారు. తాను చైర్మన్గా ఉన్న 6 నెలల్లో దళిత గిరిజన సమస్యలను పరిష్కరించడం సంతృప్తినిచ్చిందని చెప్పారు. ఇకపై ప్రజల్లో ఉంటూ దళిత గిరిజన సమస్యల పరిష్కారానికై పోరాడతానని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలకు ఎస్సీ ఎస్టీ కమిషన్ని బహుమతికి ఇచ్చారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల, ప్రొసీజర్ ల్యాప్సెస్ వల్ల ఈ కమిషన్ నియామకం చెల్లదని చెప్పేసి హైకోర్టు కొట్టడం జరిగింది. ఏదైతే హైకోర్టు ఈ రోజున ప్రొసీజర్ ప్రకారం జరగాలని చెప్పి తీర్పిచ్చిందో, ఆ తీర్పు ప్రకారం మరలా ఎస్సీ ఎస్టీ కమిషన్ని పునరుద్ధరించడానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. 6 నెలల కాల వ్యవధిలో 13 జిల్లాలు తిరిగి దళిత గిరిజనుల సమస్యలు పరిష్కరించడంలో చాలా సంతృప్తినిచ్చింది, ఆత్మస్థైర్యాన్ని కల్పించాం, బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేశాం, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సమస్యలను వెలుగులో తీసుకొచ్చి సత్వరమే పరిష్కారం కోసం కూడా ప్రయత్నం చేశాం. 13 జిల్లాల్లో పర్యటించి అనేక